ధన్యవాదాలు. రైట్ అండి, చంద్రశేఖర్ గారు, చాలా అంశాలని నిమ్మల రామానాయుడు గారు, పాలకొల్లు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆయన ప్రస్తావించడం జరిగింది. నోట్ చేసుకున్నారని అనుకుంటూ ఉన్నా, మరి కాసేపట్లో మీకు అవకాశం ఇస్తా. బొలిసెట్ శ్రీనివాస్ గారి అభిప్రాయం కూడా తీసుకున్న తర్వాత శ్రీనివాస్ గారు రెస్పాండ్ అవ్వండి. రామానాయుడు గారు మీకు మంచి మిత్రుడు. ఆయన ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఇంతకుముందు నేను ప్రస్తావించినట్టుగా ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు ఉంటారు ఆయన. అలాగే దళితుల భూములకు సంబంధించి ఏదో అక్కడ ఏదో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయంటే ఆయన వెళ్ళారు, అడ్డుకున్నారు. అడ్డుకున్న తర్వాత జరిగిన మొత్తం పరిస్థితిని ప్రత్యక్షంగా ఆయనే మనకి ఇప్పుడు దాకా చెప్పారు. అక్కడ ఏం జరిగింది, ఏంటి, ఎంత అరాచకంగా జరిగింది, ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, ఏ రకంగా అరెస్టులు చేశారు, ఇప్పటికీ అది కొనసాగుతుంది అని చెప్పేసి ఆయన అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? బొలిసెట్ శ్రీనివాస్ గారు, ముందుగా మీకు ప్యానల్ ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారం అండి. నమస్కారం. అలాగే డబ్బులైన విషయం కూడా నమస్కారం. ఇవాళ అప్పటి గారు చెప్పింది 100% నిజం అండి. నిన్న తాడేపల్లి తీసుకొచ్చి పాలకొల్లు నుంచి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర పోలీసు తెచ్చుకొని దళాలు చేయడం కూడా జరిగింది. ఎక్కడ తాడేపల్లిలో, ఎక్కడ పాలకొల్లు, వాళ్ళు రక్షించవలసిన పోలీసులే వైసీపీ కార్యకర్తల్లాగా పనిచేయడం అనేది చెప్తే, ఎందుకంటే మొన్న ఫ్లెక్సీ మేము కట్టినందుకు వేవోరం టౌన్ లో మా నాయకుడు, మరి ఆయన మీరు చూసారు కదా ఎక్కడ పొడూరు పోలీస్ స్టేషన్ లో పెట్టాడు. అంటే నోరుకు నక్సలైట్లో లేదా అరాచక శక్తుల్లో ఈ రకంగా పోలీసులు నేర్చుకుంటారు. కానీ ఈరోజు వైసీపీ కార్యకర్తలు ఎవరలేదండి, వైసీపీ కార్యకర్తలు లేక పోలీసులే వైసీపీ కార్యకర్తలుగా ఇవాళ పనిచేస్తున్న తీరు మనం గమనించాలి. ఇవాళ ఎక్కడైనా వైసీపీ కార్యకర్తలు ఎదుర్కొన్న సంఘటన చూపించండి, ఇప్పుడు ఎవరైనా ఉంటే కిరాయి మోకలు లేకపోతే రౌడీ షీటర్ తప్ప ప్రజల నుంచి వచ్చి వైసీపీ పార్టీకి సంబంధించిన సంఘటన ఎక్కడ దెబ్బలు బాలనీ ఆనంద్ అని ఇప్పుడు ఆనంద్ గారు అధికారు పంపింది, ఆయన మీద జరిగిన దాన్ని మా పార్టీ ప్రెసిడెంట్ జిల్లా ప్రెసిడెంట్ ఆయన తీసుకెళ్లి అరెస్ట్ చేసిన సందర్భంలో కానీ నిన్న మిత్రులు రామారెడ్డి గారు మంచి మిత్రులు నాకు, ఎందుకంటే ఆయన గెలిచిన దగ్గర నుంచి కూడా పేద ప్రజల మధ్యనే తిరుగుతూ పార్టీలు సంబంధం లేకుండా ఓడిపోయినప్పుడు కూడా, ఆ పార్టీ ఓడిపోయినప్పుడు కూడా చాలా ధైర్యంగా ఈ ప్రభుత్వం చేసిన దాష్టికాలు ప్రజల్లో తీసుకెళ్ళిన ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారో అంటే జన తెలుగుదేశం పార్టీలో అది రామారెడ్డి గారు ఒకటే. ఆయన నిజంగా నిన్న దళితుల భూముల్లో మట్టి తవ్వుకోవడం విషయంలో ఆయన అడ్డుకున్న సందర్భంలో అక్కడ ఎవరండి నిజంగా అడ్డుకోవాల్సింది, ఎవరండి వైసీపీ కార్యకర్తలకి తెలుగుదేశం పొడవు జరగాలి. కానీ అక్కడ అలా జరగదు. వైసీపీ తరఫున పోరాడే పోలీసులకి అక్కడ తెలియజేశారు సార్, ఫ్లెక్సీలు కట్టాము, ఫ్లెక్సీలు కట్టే మాకు వైసీపీ కార్యకర్తలకి గొడవ జరిగారు. కానీ అక్కడ జరిగింది ఎవరికంటే మాకు ఈ పోలీసులకి, అంటే అక్కడ ల్యాండ్ ఆర్డర్ మనం బ్రేక్ చేసినట్టు దానికి కట్టాలి, ఏంటంటే అక్కడ మమ్మల్ని డ్యూటీ చేయకూడదు అని చెప్పడం కోసం ఇలాంటి పండగలన్నీ పండుతుంది. వాళ్ళు సిగ్గుపడాలి కదండి, రక్షించవలసిన ప్రభుత్వం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ వైనాడు వైజాగ్ పై అని ఆయన వైనాడు 17 లేకపోతే 75 ఎందుకు వచ్చాడంటే ఆయన ఒకసారి అంతర్పదాన్ని చేసుకోవాలి. ఇవాళ మీరు మీ ఎమ్మెల్యేకి మంత్రులకి డబ్బు సంపాదించుకోమని ఏమైనా రాసి ఇచ్చేసారా? మీరు ప్రసాద్ రాజు గారికి, అక్కడ ఉన్నటువంటి కౌన్ శ్రీనివాస్ గారికి పాలకొల్లేరే భూములండి మీరు అమ్ముకోండి, తాడేపల్లి ఉన్న గ్రావెల్ అంతా ఇక్కడ కుర్చొచ్చాడు కానీ అమ్ముకోమని, లేకపోతే ఇంకా వేరే చోట ఉన్నీ కూడా జగన్ గారికి కొంత ప్రాంతం అమ్ముకోమని, కృష్ణ ప్రసాద్ గారికి కొంత ప్రాంతం అమ్ముకోండి. ఏంటి సార్ ఇది, అసలు ఏం చేస్తా ఉన్నారు, ఎవరెవరు గొడవ పడాలి? ఇంత రెండు పార్టీలు గొడవ పడుతున్నప్పుడు వైసీపీ తెలుగుదేశం గొడవ పడాలి, వైసీపీ జనసేన గొడవ పడాలి, వైసీపీ బీజేపీ గొడవ పడాలి. కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా ఎవరు గొడవ పడుతున్నారండి, జనసేన పోలీసులు, తెలుగుదేశం పోలీసులు, లేకపోతే బీజేపీ పోలీసులు? ఎక్కడ సార్ ఈ న్యాయం? కాపాడవలసిన పోలీసులు ఇవాళ ఒక ఎమ్మెల్యే పట్టుకొని సందర్భం మనం చూసాం, ఎలా ఎక్కిస్తున్నారండి జీప్ లో, ఎక్కడ మర్యాద ఉంది, మీరు ఎంతవరకు సంభవం అని అడుగుతా ఉన్నా. మీరు ఆలోచన చేయాలి ఒకసారి, ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి జరుగుతుందా తెలియదు జరుగుతుందో తెలిసి చెప్పాలా? ఇవాళ ఎవరు కాపాడాలి, ఎవరిని మీరు నిమ్మల రామారెడ్డి గారికి అక్కడ చాలా పనిచేయాలి. ఇవాళ గడిచిన 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక్కరోజు కూడా ఇంటికాడ పడుకోకుండా సైకిల్ తొక్కాడు, పేపర్ వేసాడు.